వినండి, మన కోసం మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు చూస్తాడట. మనం ఇతరుల కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు, దేవునితో పాటున్న దూతలు చూస్తారట. మనం శత్రువుల కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు పరలోకం అంతా తొంగి చూస్తుందట. శత్రువుల కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు స్వార్థపూరితమైన జీవితం నుంచి మనం బయటకు రావాలి. ఎంతసేపు మన గురించే మనం ప్రార్థన చేసేటటువంటి స్థితిలో నుంచి మనం బయటకు రావాలి. తోటి ఆత్మీయుడు లేక తోటి సహోదరుడు లేక సహోదరి ఆపదలోనూ కష్టంలోనూ ఉన్నప్పుడు ఏం చేయాలి? మొదటిగా మనం ప్రార్థన చేయాలి. ఇక్కడ పేతురుకు ఆపద వచ్చింది. పేతురుని బంధించేశారు, చెరసాల్లో వేసేశారు. మీకు జ్ఞాపకం ఉన్నాడా, యోహాను అనేటటువంటి యేసుక్రీస్తు యొక్క శిష్యుడు యోహానుకు ఒక అన్నున్నాడు. అన్న పేరు యాకోబు. ఆ యాకోబును ఈ హేరోదు చంపించి వేశాడు. 12 మంది శిష్యులలో మొట్టమొదటిగా హతసాక్షి గావించబడిన శిష్యుడు ఈ యాకోబే. యెరూషలేములో మొట్టమొదటిగా యాకోబు చంపబడ్డాడు. అలా చంపబడ్డం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి యూదులకు చాలా ఇష్టంగా కనిపించింది. కాబట్టి హేరోదు పేతురును కూడా బంధించాడు. అనగా పేతురును కూడా చంపాలని ప్రయత్నం చేస్తున్నారు. అనగా పేతురుకు బహుభయంకరమైనటువంటి పరీక్షాకాలం, శోధన సమయం, కష్టకాలం. పేతురు చెరసాల్లో బంధించబడి ఉన్నాడు. ఎవరు విడిపించగలరు? యాకోబును విడిపించుకోవడమే చేతగాక ఆఖరికి యాకోబును పోగొట్టుకున్నారు. ఇక లాభం లేదు. ఈ విధంగా ప్రతి ఒక్కరిని ఎలా పోగొట్టుకుంటాం? మనం ప్రభువుకు మొరపెట్టాలి, ప్రార్థన చేయాలి అని చెప్పి సంఘమంతా కలిసి అత్యాసక్తితో ప్రార్థన చేసింది. సహోదరి సహోదరులు, సేవకుల కోసం ప్రార్థన చేయటం అది మన బాధ్యత. సంఘ కాపరి కోసం ప్రార్థన చేయటం అది మన కర్తవ్యం. ఏ సేవకుడైనా శ్రమంలో ఉన్నప్పుడు, అనారోగ్యం గుండా వెళ్తున్నప్పుడు, ప్రమాదంలో పడినప్పుడు, యాక్సిడెంట్ అయినప్పుడు, ఏ పాపిష్టి పనిచేశాడో అందుకు దేవుడు శిక్షించుంటాడు. ఇలాంటి తీర్పులు తీర్చమాకండి. ఏ సేవకుడైనా శ్రమల గుండా, కష్టాల గుండా, వ్యాధి బాధల గుండా, ప్రమాదం గుండా వెళ్తున్నట్లయితే దయచేసి విమర్శించకండి. మొదటిగా మనం చేయాల్సింది, ప్రభువా ఆ సేవకుడిని కనికరించు. తనకున్న ఆ శ్రమలో నుంచి, ఆ వ్యాధి బాధలో నుంచి, ఆ ప్రమాదం నుంచి విడిపించు నాయన అని ప్రార్థన చేయటం మన కనీస కర్తవ్యం. మీకు తెలిసిన బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, తోటి విశ్వాసి కావచ్చు, సంఘస్థుడు కావచ్చు, శ్రమల గుండా ఆపదల గుండా వెళ్తున్నప్పుడు మన మొదటి కర్తవ్యం ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేసినప్పుడు జరిగిందేమిటి? దేవుడే ఆశ్చర్యకరంగా తన దూతను పంపించి పేతురు చెరసాల్లో బంధించి ఉంటే సైనికుల మధ్య సంఖ్యలతో బంధించబడినటువంటి పేతుర్ని దేవుడు సంఘము చేసిన ప్రార్థనల వల్ల అద్భుతంగా పేతుర్ని విడిపించాడు. ఆ చెరసాల్లో నుంచి దేవుడు దూత ద్వారా పేతుర్ని బయటికి తీసుకొచ్చేశాడు. అనగా ప్రార్థనలో శక్తి ఉంది. ఎటువంటి బంధకాలనైనటువంటి తెంచేసే శక్తి ప్రార్థనలో ఉంది. ఆపదల్లోనూ కష్టములోనూ ఉన్నటువంటి మన ప్రియులను, సేవకులను, ఆత్మీయులను, కుటుంబ సభ్యులను, మన బిడ్డలను సైతాను బంధించి వేసిన, ఆపదల్లో కష్టములో, వ్యాధి బాధల్లో వారిని ఇరుకు ఇబ్బందుల్లో బంధించినప్పుడు మన ప్రార్థన వారికి విడుదలను తీసుకొస్తుంది. ప్రార్థనలో శక్తి ఉంది. ఆ ప్రార్థన బలహీనంగా ఉన్నవారిని బలపరుస్తుంది, ఆపదల్లో ఉన్నవారికి అండగా నిలుస్తుంది, కష్టంలో ఉన్నవారిని ఆ కష్టంలో నుంచి విడిపిస్తుంది, ఆర్థికంగా చితికిపోయిన వారిని ఆ స్థితిలో నుంచి లేవనెత్తుతుంది, వ్యాధితో అల్లాడిపోతున్నటువంటి వారిని స్వస్థపరిచే శక్తి ప్రార్థనలో ఉంది. అనగా క్రీస్తు నామములో ఉంది. కాబట్టి మన అందరి బాధ్యత, ఎవరి గురించి అయినా వారు కష్టంలో ఉన్నారని, ఆపదల్లో ఉన్నారని మీరు విన్నట్లయితే వెంటనే చేయాల్సిన పని ప్రభువుకు ప్రార్థన చేయండి. ఖచ్చితంగా ఇక్కడ నుంచి మాకెవరి గురించి అయినా ఆపదల్లో, కష్టంలో, ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నారని తెలిస్తే వెంటనే ప్రచారం చేయమాకండి. వదిన మీకు ఈ విషయం తెలుసా మొదలు పెట్టకండి. వెంటనే ఫోనుకు పని పెట్టకండి. మోకాళ్ళకు పని చెప్పండి. మోకరించి ప్రార్థించండి. ప్రభువుకు చెప్పండి. ప్రభువుకి ఈ విషయాన్ని తెలియచేయండి. సహోదరి సహోదరులు, ప్రతి ఒక్కరూ మాకెవరి గురించి అయినా మరి ఆపదల్లో, కష్టంలో ఉన్నారని తెలిస్తే వెంటనే మేము ప్రార్థన చేస్తాము అన్నవారు ఉన్నట్లయితే చేయి చూపిస్తారా?
వెంటనే మేము ప్రార్థన చేస్తాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.